బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో అనవసరమైన విమర్శలు చేస్తుందని పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాల పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, కాంగ్రెస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి రుణమాఫీ జరగలేదో వాటిని అన్నింటి క్లియర్ చేసుకోండి. ఇంకా మనం చూస్తే ఇంకా 11,000-12,000 కోట్లు పక్కకు పెట్టడం జరిగింది. మొత్తం 31,000 కోట్లు రుణమాఫీ గురించి పక్కన పెట్టినాం. ఇంకా 11,000-12,000 కోట్ల రుణమాఫీలు చేయవలసినవి ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ చేస్తుంటే వాళ్లకు ఉన్న ఒక రకమైన అభ్రతా భావాన్ని క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితుల్లో కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలి అని చెప్పి, ఆర్థిక పరమైన వెసులుబాటును పెంపొందించుకుంటూ ఆ దుర్మార్గమైన చంద్రశేఖరరావు కుటుంబం చేసిన అప్పులను నెలకొకటికి 7,000 కోట్లు అప్పు చెల్లించుకుంటూ వీళ్ళ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంటే ధర్నాలు చేయడానికి, నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు కొంచెమైనా కూడా నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను.